జిల్లా కేంద్రంలోని వంజరి సంఘం భవనంలో తెలంగాణ రాష్ట వంజరి సంఘ నూతన సంవత్సర క్యాలెండర్ ను జగిత్యాల టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ వంజరి సంఘం అభివృద్దికి ఎంపీ కవిత సహకారంతో నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం వంజరి సంఘం అధ్యకుడు ముల్లె లింబాద్రి, ఉపాధ్యకుడు లవంగా రాజు, కార్యదర్శి ఆర్య శంకర్, కోశాధికారి కృష్ణ, జాయింట్ సెక్రటరీ ముల్లె శ్రీను మరియు జగిత్యాల తెరాస పట్టణాధ్యక్షులు గట్టు సతీష్, ఉపాధ్యకులు అయిలేని వెంకటేశ్వరరావు, కార్యదర్శి సిరిపురం జితేందర్, పట్టణ నాయ బ్రహ్మణ సంఘం అధ్యకుడు రాచెల్ల విజయ్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు అల్లాల దామోదరరావు, అనమల్ల సూర్యప్రకాష్, కడమల్ల భీమన్న, రాజన్న తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల రావుజీ వంజరి సంక్షేమ సంఘం కృష్ణానగర్ జగిత్యాల యొక్క సంఘంలో తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ డాక్టర్ సంజయ్ కుమార్ సార్ చేతుల మీదుగా జరిగింది. దీనికి మనకు ముఖ్య అతిథులుగా సంజయ్ కుమార్ సారు మరియు మన నవల కిషన్ గౌడ్, గట్టు సతీష్ కుమార్ అన్న, తర్వాత దామోదర్ అన్న, వెంకటేశ్వర గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. పేరు పేరున మరియు పిలవగానే వచ్చేసిన కుల సోదరులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. సంజయ్ కుమార్ సారు మాకు అన్ని విధాలా ఫస్ట్ నుంచి అభివృద్ధి చెందాలని చెప్పి మా సంఘానికి ఫస్ట్ నుంచి తోడున్నాడు. మాకు ఈ కులం మన కమ్యూనిటీ మా కమ్యూనిటీ భవనం కొరకు 2 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసిండు సిడిబి ద్వారా. తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు 5 లక్షల రూపాయలు మంజూరు చేయగలరని చెప్పి మళ్ళీ వినతి పత్రం ఇచ్చాము. మళ్ళీ మా తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం హైదరాబాద్ రాష్ట్ర వంజరి సంఘం వారు 2 లక్షల రూపాయలు మంజూరు చేశారు. తర్వాత మా తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘము సంక్షేమ పథకాలు ఎన్నో అవలంబిస్తున్నది. వృద్ధులకు, వికలాంగులకు 500 రూపాయలు పింఛన్ పథకము, వితంతు పథకము 200 రూపాయలు, తర్వాత మీద విద్యార్థులకు పుస్తకాలు, తర్వాత క్యాలెండర్లు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. పేరు పేరున మా వంజరి కుల సభ్యులందరికీ మనవి చేసుకుంటూ వచ్చిన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు కొన్ని నిధులు కావాలని చెప్పి మన రాహుల్ సంఘ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు కోరిందో అప్పుడు సిడిపి నిధులు ఎమ్మెల్యే గారికి సగం ఇస్తే సగం మంత్రి గారికి ఉంటుండే. అది సహజంగా అధికార పార్టీ మంత్రికి సగము, ఎమ్మెల్యే గారికి సగం ఉంటాయి. కానీ మన ముఖ్యమంత్రి బోలశంకరుడు కాబట్టి అది పెంచేసి మొత్తం కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఇచ్చారు. కానీ నేను మన ఎంపీ గారు ఎలా ఉన్నారు, ఎంపీ గారికి కేంద్రం నుంచి వచ్చే నిధులు చాలా తక్కువ. నియోజకవర్గం మొత్తం కలిపితే 70 లక్షలు వస్తాయి. అదే సిడిపి నిధులు 3 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు. తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా బోలశంకరుడు కాబట్టి మరి నేను కూడా తప్పకుండా వారిని అడుగుతా. ఒక టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నాకు బాధ్యత ఉంది సార్. వీళ్ళంతా కూడా చేసాము, ఇంకా ఎక్కువ శాంక్షన్ చేయకపోతే మరిగా మన జగిత్యాల వంజరి కులస్తులు మొదటి నుంచి కూడా కష్టజీవులు, వ్యవసాయంపై ఆధారపడి ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కొంతమంది హమాలి వృత్తిపైన కూడా ఆధారపడి ఉన్నారు. చాలా కష్టజీవులు, మరి వాళ్ళు ఎంతో కష్టపడి పైకి వస్తూ కొంతని చదివించుకుంటూ ఇప్పటికి కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఈ సంఘ భవనాన్ని నిర్మించుకున్నారు. వారికి నిజంగా అంత కష్టపడి నిర్మించుకున్నది మీకు అభినందనలు తెలియజేస్తున్నాయి. నా వంతగా అప్పుడు ఓడిపోయినా కానీ ఎంతో కొంత చేయడం జరిగింది. కానీ తప్పకుండా ముందు ముందు భవిష్యత్తు మీ అందరి ఆశీర్వాదాలు మంచి ఉంటుంది చేస్తాను ఆశిస్తున్నా. అదేవిధంగా మన పట్టణాభివృద్ధి కూడా మనకు చాలా ముఖ్యం. మన పట్టణాభివృద్ధికి గతంలో గౌరవ పురపాలక శాఖ మంత్రి గారు వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. అది కొన్ని మీ అందరికీ తెలుసు, మన ప్రభుత్వం చాలా స్కీములు తీసుకొస్తుంది. ఇప్పుడు రైతులకు రుణమాఫీ అనుకోండి, ఉచిత కరెంటు, ఇటు పెన్షన్స్, ఎన్నడూ లేని విధంగా ఇట్లా నెలకు 1000 రూపాయలు బీడీ పెన్షన్ అనేది చాలా గొప్పది. చాలామంది మన వంజరి కుటుంబ సభ్యులు అక్క చెల్లెళ్ళకి అందుతుంది. అంతకుముందు 1 రూపాయి కూడా వచ్చేది కాదు. బీడీ కంపెనీ ఓనర్ లాక్అవుట్ ఉందంటే ఆ 2 నెలలు బంద్. మీ అందరికీ తెలుసు పాత బస్టల్లో చిన్న దాంట్లో ఒక చిన్నది ఉండేది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక చదువు అనేది చాలా ముఖ్యం, మరీ ముఖ్యంగా బీద బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీలకు అని చెప్పి ఇప్పుడు అక్కడ మన కోఆపరేటివ్ దాంట్లో ఒక చిన్న లైబ్రరీ స్టార్ట్ చేయడం జరిగింది. అతి త్వరలోనే 1.3 కోట్లతోటి మనం పాత తహసీల్ ఆఫీస్ ప్రాంగణంలో ఒక లైబ్రరీ బిల్డింగ్ నిర్మించుకుందాం. దానికి కూడా ఈ 50 కోట్లలో దానికి కూడా మిమ్మల్ని అడిగిన, ఎందుకంటే మనకు చదువు అనేది చాలా ముఖ్యం. ఒక 2 కోట్లతో బిల్డింగ్ వచ్చి అక్కడ కంప్యూటర్లు ఎడ్యుకేషన్ అయితే మీ సామాన్యుల పిల్లలు కూడా అక్కడ కూర్చొని చదువుకుంటున్నారు. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులు కాగలుగుతారు. కాబట్టి తప్పకుండా దానికి తక్కువ ఒక 2 కోట్లు ఇవ్వమని యువకుడు విద్యా మావన్నాడు చంద్రశేఖరరావు గ్రంథాలయ సంస్థ చైర్మన్ అండి. సో ఈ రకంగా మనం మన పట్టణాన్ని ఓవరాల్గా మనం అభివృద్ధి అదేవిధంగా సుందరీకరణ చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మరి నాకు అవకాశాన్ని ఇచ్చిన వంజరి సంఘ సోదరులందరికీ కూడా యువకులందరికీ పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.